वेलकम बैक टू माय चैनल आई तनुजा वैद्यम सो ई रोज वाटर एप्पल सीड्स नी एला जर्मिनेशन चेयाली अनेदैते इप्पुडु चूपिस्तानु सो ऑलरेडी प्रीवियस वीडियो लो मीकु वाटर एप्पल लो सीड्स एला उंटाई विత్తనాలు ఎలా ఉంటాయి అనేదైతే అయితే చూపించాను కదా ఇంకా ఒక బాక్స్ లో అయితే జర్మినేషన్ కోసం అని ఎయిర్ టైట్ లాంటి బాక్స్ లో అయితే సీడ్స్ ని టిష్యూ పేపర్ తో కవర్ చేసి ఉంచాం కదా సో ఆ బాక్స్ లో ఉన్న సీడ్స్ అంటే విత్తనాలు ఈ రోజు చూపిస్తాను ఎలా ఉన్నాయి మొలకలు వచ్చాయా లేదా అన్నది ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా వాటర్ యాపిల్ విత్తనాలను కలెక్ట్ చేయాలి అనుకుంటే ఎలాంటి వెరైటీ వాటర్ యాపిల్ అయినా కానివ్వండి అంటే ఇప్పుడు నేను కలెక్ట్ చేసిన సీడ్స్ అయితే లాంగ్ వెరైటీ అంటే కొంచెం పొడుగ్గా ఈ వాటర్ యాపిల్ లేదా రోజ్ యాపిల్ పన్నీర్ యాపిల్ అంటారు సో ఇదైతే లాంగ్ వెరైటీ మా ఇంట్లో ఉన్నది ఇంకా కొన్న అయితే చిన్నగా వస్తాయి అందులో వైట్ కలర్ వస్తుంది షేడెడ్ వస్తుంది కొంచెం రెడ్ కలర్ కూడా వస్తుంది సో ఇలాంటివి ఏవైనా వెరైటీ కానివ్వండి అందులో మీరు ఒక ఫ్రూట్ మంచి సైజ్ ఉన్నది లావుగా ఉన్నది చూసి తీసుకుని అందులో ఉన్నాయా లేదా విత్తనాలు అనేవి కట్ చేసి ఆ విత్తనాల్ని మీరు ఇలా ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో ఆ సీడ్స్ ని పెట్టి మంచిగా ఆ టిష్యూ పేపర్ ని బాగా తడిగా ఉండే విధంగా వాటర్ ని స్ప్రే చేయాలి నీళ్ళని స్ప్రే చేస్తే అప్పుడు కొంచెం కూల్ గా ఉంటుంది ఆ హీట్ కి ఈ సీడ్స్ అన్ని కూడా బాగా జర్మినేషన్ అవుతాయి ఇంకా నేను మట్టిలో కూడా నాటి చూపించాను కదా సో అవి కూడా వచ్చాయా లేదా అన్నది కూడా చూపిస్తాను మీరు విత్తనాల్ని వాటర్ యాపిల్ లో నుంచి కలెక్ట్ చేయాలనుకుంటే మీరు చెట్టులో మీ ఇంట్లో ఏమైనా ఉంటే ఒక 4-5 వాటర్ యాపిల్ ని అలాగే వదిలేయండి మంచి సైజ్ లో వచ్చిన తర్వాత కట్ చేసి మీరు సీడ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయొచ్చు సో ఇప్పుడైతే నేను ఆ రోజు చూపించాను కదా వాటర్ యాపిల్ సీడ్స్ ని ఎలా జర్మినేషన్ అవ్వడానికి ఎయిర్ టైట్ కంటైనర్ లో ఎలా లాక్ చేసి పెట్టాను అనేది సో అలా వాటర్ స్ప్రే చేసి టిష్యూ పేపర్ ని నీట్ గా కవర్ చేసి పెట్టండి ఇంకా ఒక 4-5 ఇలా కొంచెం మంచి సైజ్ సీడ్స్ ని వాటర్ యాపిల్ లో కలెక్ట్ చేసి ఇలా ఎయిర్ టైట్ కంటైనర్ లో లాక్ చేసి పెడితే ఇలా మొలకలు అనేవైతే వస్తాయి ఒక 1 వీక్ అయిన తర్వాత ఒక 2 డేస్ అయిన తర్వాత చెక్ చేశాను అంటే డైలీ మీరు కొంచెం చెక్ చేయండి ఓపెన్ చేసి బాక్స్ ని కొంచెం ఏమైనా తడిగా లేకుండా డ్రైగా అయి ఉంటే కొంచెం వాటర్ ని టిష్యూ పేపర్ అంతా తడిగా ఉండే విధంగా చూసుకోండి అప్పుడైతే ఆ సీడ్స్ కూడా చెమ్మగా ఉండి మొలకలు రావడానికి కూడా ఈజీగా అవుతుంది డ్రైగా అయిపోతే సీడ్స్ కూడా డ్రై అవుతాయి సో వాటర్ ఉండాలి మెయిన్ గా కొంచెం తడిగా ఉండాలి అలాగే ఎయిర్ టైట్ గా చేసి ఉంటాం కాబట్టి ఆ హీట్ ప్లస్ వాటర్ బాగా స్ప్రెడ్ అయ్యి మంచి హీట్ నుంచి ఈ మొలకలు అనేవి వస్తాయి సో ఈ విధంగా అయితే ఎయిర్ టైట్ కంటైనర్ లో లాక్ చేసి పెట్టండి సో అన్నిటికి మొలకలు అయితే వచ్చాయి ఇంకా స్టార్టింగ్ లో మట్టిలో కొన్ని అలాగే కొన్ని ఎయిర్ టైట్ బాక్స్ లో విత్తనాలు పెట్టాను కదా సో మట్టిలో అయితే అన్ని చిన్నవి కొన్ని సీడ్స్ అలాగే కొంచెం లావుగా ఉన్నాయి ఇవన్నీ కూడా నాటాం కదా అందులో వచ్చాయా లేదా ఎన్ని విత్తనాలకి మొలకలు వచ్చాయా అనేది చూపిస్తాను ఒకటి మాత్రమే అంటే కొంచెం మీడియంగా లావుగా ఉన్నాయి కదా ఇప్పుడు ఎయిర్ టైట్ బాక్స్లో ఏవైతే మొలకలు వచ్చాయో సేమ్ అలాంటి సైజ్ విత్తనాలకి మాత్రమే మొలకలు అనేవి వచ్చాయి సో ఈ విధంగా అన్నీ మీరు విత్తనాలని కలెక్ట్ చేసి పెట్టడం కాకుండా ఇలా కరెక్ట్గా ఇంత మీడియం సైజ్ ఉన్నవి నాటండి డైరెక్ట్గా మట్టిలో నాటినా కూడా ఇలా మొలకలు అనేవి అయితే వస్తాయి ఇంకా ఇలా టిష్యూ పేపర్లో మీరు ఎయిర్ టైట్ బాక్స్లో మీరు జర్మినేషన్ చేయాలి అనుకుంటే ఇలా కొంచెంగా ఇంత చిన్నగా మొలక వస్తే చాలు ఎందుకంటే డైరెక్షన్ మనకు ఎలా నాటుకోవాలి అనే డైరెక్షన్ కోసం ఈ విత్తనాలని జర్మినేషన్ చేస్తూ ఉన్నాం కాబట్టి
మరీ ఎక్కువగా మొలక రావటానికి వదిలేయకుండా ఇలా మీడియంగా వచ్చిన తర్వాత మీరు ఇంకా మట్టిలో నాటండి. సో అప్పుడైతే నెక్స్ట్ ఎదుగుదలకి బాగుంటుంది. ఇంకా ఫుల్గా రావటం కోసం అలాగే లాక్ చేస్తే ఇప్పుడు ఏవైతే మొలకలు వచ్చాయో అవన్నీ కూడా మగ్గిపోతాయి. సో ఇంతవరకు వస్తే చాలు. ఎలా నాటుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. సో ఇంకా పాటింగ్ మిక్స్ అయితే నార్మల్గా అన్ని మొక్కలకి ఎలా చేస్తారో అలా పాటింగ్ మిక్స్ అయితే చేశాను. ఇంకా డైరెక్ట్గా ఇప్పుడు జర్మినేషన్ చేసిన సీడ్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు మొలకలు వచ్చిన విత్తనాలని డైరెక్ట్గా మట్టిలోకి షిఫ్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు మీరు ఒక బాగా నీట్గా వచ్చేంత వరకు సెమీ షేడ్లో ఉంచితే కొంచెం పెద్దగా ఒక రెండు మూడు ఆకులు అలా వేసిన తర్వాత మీరు ఎండలో షిఫ్ట్ చేయొచ్చు. అంతవరకు అయితే సెమీ షేడ్లో ఈ విత్తనాలని నాటి పెడితే సరిపోతుంది. సో ఇప్పుడైతే నేను ఈ విత్తనాలని డైరెక్ట్గా మట్టిలో అయితే నాటుతూ ఉన్నాను. ఒక పాట్లో ఒక 3 లేదా 2 అలాగా టోటల్గా అయినా కానీ ఈ మొలక ఏదైతే ఉందో కంప్లీట్గా కొంచెం లైట్గా ఎక్కువగా మరీ లోపల లోతుగా నాటకుండా కొంచెం పైన ఆ మొలక కనిపించే విధంగా కానీ లేదంటే టోటల్గా ఆ మొలకనంతా కూడా మీరు మట్టితో కప్పేయండి. అలా అయినా వస్తుంది. సో ఇలా అన్నిటినీ అయితే నాటుకున్నాను. సో తెలిసింది కదా మనం వాటర్ యాపిల్ విత్తనాలని ఎలా జర్మినేషన్ చేసుకోవాలి, అండ్ అలాగే ఎలాంటి విత్తనాలని మనం జర్మినేషన్ కోసం తీసుకుంటే సరిపోతుంది అనేది. సో ఈ విధంగా మీరు కలెక్ట్ చేసుకోండి. సో తెలుసుకున్నారు కదా రోజ్ యాపిల్ అంటే పన్నీర్ యాపిల్ లేదా వాటర్ యాపిల్ అంటారు, వీటి విత్తనాలు ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఎలాంటి వాటిని జర్మినేషన్ కోసం విత్తనాలు నాటితే వస్తాయి అనేది. సో మరీ చాలా చిన్నగా కొన్ని అన్నీ కూడా కొన్ని వాటర్ యాపిల్లో చిన్న చిన్నగా వచ్చాయి కదా, సో అవన్నీ కూడా ఫెయిల్యూర్ అయ్యాయని చెప్పొచ్చు. అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా మొలకలు అయితే రాలేదు. ఇలా మీడియం సైజు ఉన్నవి మాత్రమే మొలకలు అన్ని మట్టిలో నాటినవి, అలాగే ఇలా జర్మినేషన్ టిష్యూ పేపర్లో చేసినవి అన్ని కూడా మొలక. సో చూసారు కదా ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.